మీరు మనుషుల మధ్య జరిగిన చాలా యుద్ధాలు వినడమో చదవడమో లేక టీవీలో చూసుండడమో జరుగుండొచ్చు. అయితే యుద్ధాలు ఎప్పుడు మనుషుల మధ్య జరుగుతాయా అంటే అస్సలు కాదు. యుద్ధాలు చింపాంజీస్ మధ్య కూడా జరుగుతాయి. ఇలా జరిగింది సినిమాల్లో కాదు, నిజంగా బయట జరిగింది. అది కూడా ఒకటి రెండు రోజులు కాదు, ఏకంగా 4 సంవత్సరాల పాటు జరిగింది యుద్ధం. ఇది జరిగింది టాంజానియాలోని గాంబీ స్ట్రీమ్ నేషనల్ పార్క్ లో. ఈ చింపాంజీలన్నీ మొదట కలిసే ఉండేవి. అయితే 1970లో ఈ చింపాంజీల్లో ఒకటైన లీకీ చనిపోయినప్పటి నుంచి ఈ చింపాంజీలు 2 గ్రూపులుగా విడిపోయినట్టు ప్రిమటాలజిస్ట్ మరియు ఆంథ్రోపాలజిస్ట్ అయిన జేన్ గుడాల్ గారు చెప్పారు. అయితే ఇందులో ఒక గ్రూప్ పేరు వచ్చి కాస్కేలా, 2వ గ్రూప్ పేరు వచ్చి కహామా. అసలు ఈ యుద్ధం ఎందుకు మొదలైందంటే, కహామా గ్రూప్ లోని 3 మగ చింపాంజీలు కాస్కేలా గ్రూప్ లోని 1 ఆడ చింపాంజీని చంపేశాయి. దాంతో ఈ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం కూడా 1974 నుంచి 1978 వరకు 4 ఏళ్ల పాటు జరిగింది. ఈ యుద్ధంలో కహామా గ్రూప్ లోని 10 మగ చింపాంజీలు చనిపోయాయి, కాస్కేలా గ్రూప్ నుంచి 1 మగచింపాంజీ చనిపోయింది. ఫైనల్ గా కహామా గ్రూప్ లో 1 మగచింపాంజీ కూడా లేదు. ఒక ఆడదాని చీరలాగినందుకు కౌరవులు ఎలా చనిపోయారో, ఒక ఆడ చింపాంజీని చంపినందుకు కహామా గ్రూప్ లోని మగ చింపాంజీలన్నీ చనిపోయాయన్నమాట.